కడప నగర శివార్లలో ఉన్న శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ క్వారంటైన్ సెంటర్ వద్ద కరోనా పాజిటివ్ బాధితులు ఆందోళనకు దిగారు. తమ పట్ల క్వారంటైన్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకుండా డిశ్చార్జ్ చేయడమే కాకుండా డిశ్చార్జ్ సమయంలో ఇవ్వవలసిన 2,000 రూపాయల నగదును కూడా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చేదాకా తాము ఇక్కడే ఉంటామని కరోనా పాజిటివ్ బాధితులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారంటే మేము మాకు తెలియదమ్మా అని మీరు సింపుల్ గా అన్నేశారు. సరే సార్, వాట్ ఎవరు మేమనేది ఏంటంటే ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలి ఎవరు చెప్పాలనేది లేదు. మినిమం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఇది అంటే దాని కంప్లైంట్ సరే అండి మేము యాక్షన్ తీసుకుంటాం మేము చెప్తామంటారు. ఆ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ చేసి రిప్లై వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అర్థమైందా? మనిషికి ఏంటంటే జబ్బు కాడికి అనుమానమే పెద్ద రోగం. అర్థమైందా? ఆ అనుమానం పోవాలంటే మీరు ఫిజికల్ గా ఏదైతే చెక్ చేస్తారో నార్మల్ గా డైలీ చెక్ చేసేది. ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ వేసి పల్స్ చూసారనుకోండి, అబ్బి మీకు బ్రహ్మాండంగా ఉందంటే మాకేమంటుంది నా హెల్త్ బాగుంది అని ఒక సాటిస్ఫై అయితే ఇట్లనే ఉండిపోతాడు. లేదంటే ఈ క్లైమేట్ క్లోజ్ గా ఉండడం వల్ల ఏదో నాకేదో అయిపోయింది నా దగ్గర ఏదో అయిపోయింది ఈ అనుమానంతోనే సగం క్షీణించిపోతాడు మనిషి. కాబట్టి మీరు మినిమం టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయండి. అట్ ది సేమ్ టైం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే నెగిటివ్ కోసం అని చెక్ చేసి మాకు ర్యాపిడ్ టెస్ట్ చేసి నెగిటివ్ మా మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి మీరు పంపిస్తే హ్యాపీ అంతే. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కంప్లైంట్ డైరెక్ట్ మీకే కంప్లైంట్ చేయాలి. మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయడానికి ఒక నెంబరు మాకు అక్కడ రిసెప్షన్లో డిస్ప్లే చేయండి చాలు. నెగిటివ్ లెటర్ రాకుండా రావద్దు మీరు అంటారు అంతే. మాకు అది క్లియర్ చేయండి. మేము ఇంట్లో చెప్పుకోలేము కదా, మేము రోడ్లో నిలబడుకోలేము కదా. మాకు అది చాలా ప్రాబ్లం ఉంది సార్. మాకు నెగిటివ్ వస్తే పంపించేయండి. మేము మాకేం రాదు సార్. మాకు ఉంది అందరినీ తగిలించుకొని.